హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆలిన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థుల యొక్క నిరీక్షణ అనేది ఫలించింది ఫ్రెండ్స్. సో ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, తమ్మనేల్లో పెట్టింది కరెక్టే. సో వివరాల్లోకి వెళ్తే 13 ఏళ్ల నుండి నిరీక్షిస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 2008 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి నుండి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. సో దానికి తాత్కాలిక పరిష్కారం అనేది లభించింది ఫ్రెండ్స్. సీఎం జగన్ను కలిసి తమకు న్యాయం చేయాలని వారంతా అభ్యర్థించగా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఒప్పంద పద్ధతిలో తీసుకునేందుకు అంగీకరించడం అయితే జరిగింది. సీఎం నిర్ణయం మేరకు 2193 మంది అభ్యర్థులను విధుల్లోకి ప్రభుత్వం విధుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కోర్టు కేసుతో సంబంధం లేకుండా ప్రభుత్వ తరపున సాధ్యమైనంత మేర సాయం చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేయడం అయితే తెలిసింది. సో చాలా రోజులు బట్టి అయితే వాళ్ళు పోస్టింగ్ ఆల్రెడీ కమిట్మెంట్ కూడా ఒక 1 ఇయర్ బిఫోర్ అడగడం అయితే జరిగింది టైం స్కేల్ మీద పనిచేయడం కోసం. సో వీళ్ళైతే రెగ్యులర్ అయితే అవ్వరు కానీ సో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నటువంటి సర్వీస్ మొత్తం టైం స్కేల్ మీద పనిచేయవలసి అయితే ఉంటుంది. సో అది ఒప్పుకున్నటువంటి వాళ్లకు వాళ్ళ కమిట్మెంట్ మీద వాళ్ళకి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తున్నట్లయితే త్వరలోనే వాళ్ళకి ఈ యొక్క జాబ్ అనేది ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పర్మిషన్ అయితే వచ్చేసింది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ను ఇవ్వాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. డిఎస్సీయా లేకపోతే టెట్టా, ఏదైనా ఒకటి నోటిఫికేషన్ అనేది ఇచ్చి సో డిఎస్సి అభ్యర్థుల్లో ఒక ఎగ్జామ్స్ యొక్క ఫేవర్ను రప్పించవలసిందిగా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.